కలెక్షన్ వచ్చేసి చాలా స్పెషల్ అండి. నేను చాలా ఇష్టపడి చేపించాను. అండ్ స్పెషల్ ఏంటంటే ఈ సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతిలో మనం ముగ్గులు ఎంత కలర్ఫుల్ గా వేస్తామో అంతే కలర్ఫుల్ గా ఉండేలాగా శారీస్ ని కూడా డిజైన్ చేపించాను. ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. అలాగే డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ గా చేపించానండి. ఇందులో అయితే 6 కలర్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఎలా ఉన్నాయి అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ది వచ్చేసి పింక్ కలర్ లో ఇలా వచ్చిందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్, లైట్ వెయిట్ లో జార్జెట్ వస్తుంది. అలాగే ఇది డిజిటల్ ప్రింట్ లో వస్తుందండి. మీకు చూడండి ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇలా డిజిటల్ ప్రింట్ లో ఫ్లవర్స్ లాగా వస్తుంది. ఆ ఫ్లవర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండేలాగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ లో, అంటే ఇవన్నీ కూడా అంటే మనకి చామంతులు బంతులు ఉంటాయి కదా అలా వచ్చాయండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూడండి బార్డర్ వచ్చేసి కింది భాగంలో మాత్రం లెంత్ మాత్రం బార్డర్ కొంచెం ఎక్కువగా ఉండేలాగా చేశాను, అలాగే పై భాగంలో కొంచెం తక్కువగా ఉండేలాగా అంటే శారీకి కూడా యూజ్ అయ్యేలాగా నేను డిజైన్ చేపించాను. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతికి శారీస్ కి కానీ లేదంటే పిల్లలకి లెహెంగాస్ కానీ లేదంటే కుర్తీస్ లాగా క్రాప్ టాప్స్ లాగా ఎలా స్టిచ్ చేసినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే మాత్రం చాలా కంఫర్ట్ గా ఉంటుంది. మీ అందరికీ తెలుసు నా దగ్గర జార్జెట్ అనేది ఎంత సాఫ్ట్ గా ఉంటుంది, ఎంత క్వాలిటీగా ఉంటుంది అనేసి మీకు అందరికీ తెలుసు కదా. ఆ జార్జెట్ పైనే నేను ప్రింట్ అలాగే డిజైన్ కూడా చేపించాను. మీరు ఈ డిజైన్ అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం అంతా కూడా జరీ వర్క్ అలాగే సీక్వెన్స్ తో వచ్చిందండి. చాలా అంటే చాలా క్వాలిటీగా ఉంది, అలాగే డీటెయిల్డ్ గా కూడా ఉంది. డిజైన్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. నేను మాత్రం మ్యాంగోస్ తో ఇలా ఎండ్ అయ్యేలాగా వచ్చిందండి. బార్డర్ మాత్రం చాలా అంటే చాలా డిజైన్ గా చాలా బాగుంది. అలాగే ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇలా బూటాస్ వచ్చాయండి. మ్యాంగోస్ బూటీస్ వస్తాయి కదా, అలా మ్యాంగోస్ తో ఇలా బూటీస్ లాగా వచ్చింది. ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇలా బూటీస్ వచ్చాయి. ప్రతి ఒక్క ఫ్లవర్ కూడా చాలా డీటెయిల్డ్ గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఇదంతా కూడా 3D ఎఫెక్ట్ లో ఉంటుంది. ప్రింట్ అంతా కూడా బేసిక్ అనేది 3D ఎఫెక్ట్ లో ఉంటుంది. దానిపైన మనకి సీక్వెన్స్ వర్క్ అలాగే జరీ వర్క్ వస్తుంది. మిడిల్ అంతా కూడా మనకి బూటా వర్క్ వస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. మనం దీన్ని కుర్తీ లాగా స్టిచ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ పార్ట్ ఉంది కదా మనకి బార్డర్ లాగా, అది మనం స్లీవ్స్ కి వేసుకుని ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నా లేదంటే క్రాప్ టాప్స్ కి సేమ్ సెల్ఫ్ బ్లౌజ్ లోనే మనకి కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ గా యూజ్ చేసి దుపట్టా మాత్రం కాంట్రాస్ట్ గా మనం యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. శారీస్ లాగా కట్టుకుంటే మాత్రం బ్లౌజ్ బాటిల్ గ్రీన్ కలర్ లో, అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు నేను కట్టుకుంది కూడా శారీ లాగా కట్టుకున్నానండి, అది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా బాటిల్ గ్రీన్ కలర్ లో యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి. ఇంకా మనం ఇది ఈ విధంగా మనకి మామ్ అండ్ డాటర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. మనం శారీ లాగా కట్టుకున్నట్లయితే పిల్లలకి లెహెంగా కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ లేదంటే కుర్తీస్ లాగా స్టిచ్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే నేను స్పెషల్ గా ఇది ఇలా ఉండాలి, ఇక్కడ ఇలా రావాలి అని మొత్తం కూడా నేను డిజైన్ చేపించుకున్నాను. కలర్స్ కూడా చాలా స్పెషల్ కలర్స్, అంటే మనకి బ్రైట్ కలర్స్ ఏవైతే హైలైట్ అవుతాయో ఆ కలర్ కాంబినేషన్స్ తోనే నేను పెట్టించాను. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ కలర్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ లో వచ్చిందండి. ఇది కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. అన్ని కలర్స్ కూడా చాలా అంటే చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. డిజైన్ అయితే అంతా సేమ్ వచ్చిందండి, కలర్స్ మాత్రం డిఫరెంట్ గా ఉన్నాయి. చూడండి ఇది కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇలా వచ్చిందండి. అన్ని ఫ్లవర్స్ అదంతా కూడా చాలా కలర్ఫుల్ గా వచ్చింది. బేసిక్ కలర్ మాత్రం గ్రే కలర్ పైన వచ్చింది. బార్డర్ లో అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి మొత్తం సీక్వెన్స్ అలాగే జరీ వర్క్ తో ఇలా వచ్చింది. పైన అంతా కూడా ఇలా బూటీస్ లాగా వచ్చాయి మ్యాంగో డిజైన్ లో. చూడండి పైన మాత్రం బార్డర్ ఇలా వస్తుంది. శారీ లాగా కట్టుకున్నా లేదంటే డ్రెస్సెస్ లాగా ఎలా స్టిచ్ చేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కాబట్టి నేను స్పెషల్ గా చేపించాను. వీటి ప్రైజెస్ అనేవి నేను స్క్రీన్ పైన ఇస్తాను. క్వాలిటీ విషయానికి మాత్రం మీకు డౌట్ అవసరం లేదు, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. చూడండి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా రెడ్ కలర్ లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ బేసిక్ కలర్ అనేది గ్రే కలర్ వచ్చింది లైట్ కలర్ కాబట్టి, మనకి బ్లౌజ్ అనేది కొంచెం డార్క్ కలర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ కలర్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ లో వచ్చిందండి. ఇది కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ప్రతి దాని మీద కూడా కలర్స్ ఫ్లవర్స్ మాత్రం చాలా కలర్ఫుల్ గా వచ్చాయి. చూడండి ఇది వచ్చేసి కలర్స్ అన్ని ఇలా వచ్చాయి. కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇలా వచ్చింది. సేమ్ బార్డర్ కింద పైన కూడా సేమ్ ఒకే విధంగా వచ్చింది. చూడండి చాలా అంటే చాలా బ్రైట్ గా వచ్చిందండి. చూడండి ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇలా వస్తుంది. మనం లెహెంగా లాగా స్టిచ్ చేసుకుంటే మాత్రం సెల్ఫ్ బ్లౌజ్ వేసుకున్నా లేదంటే కాంట్రాస్ట్ కలర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది.
अलागे दीनिकी ब्लौज वच्चेसी रेड कलर लो वेसुकुंटे चाला बागुंटुंदी चूडंडी इला रेड कलर लो मनं ब्लौज यूज चेस्ते कांट्रास्ट कलर लो चाला बागुंटुंदी इदोच्चेसी ब्राइट रेड काकुंडा रेड मेरून कलर लो वच्चिंदी कोंचेम ब्रिक रेड कलर लागा वच्चिंदी ई फ्लवर्स की चाला बागा मैच अयिपोयिंदी चूडंडी इला कांट्रास्ट कलर लो वेसुकुंटे चाला बागुंटुंदी अलागे ई फ्लवर्स लो येलो कलर उंदी कदा मनं येलो कलर लो कूडा ब्लौज वेसुकुंटे चाला बागुंटुंदी चूडंडी मनकी सारी अनेदी डार्क कलर लो वच्चिंदी काबट्टि ब्लौज मनं कांट्रास्ट कलर लो यूज चेस्ते చాలా బాగుంటుంది చాలా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యిందండి ఇదైతే ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ లో వచ్చింది నేను మోడల్ కోసం అని మీకు వేసుకొని చూపిస్తున్నాను చూడండి కాంట్రాస్ట్ కలర్ లో సారీ అలాగే బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది ఒకవేళ మీరు క్రాప్ టాప్ లాగా లెహెంగా లాగా స్టిచ్ చేసుకోవాలనుకుంటే ఇది లెహెంగా లాగా అలాగే ఇది వచ్చేసి బ్లౌజ్ లాగా యూజ్ చేయొచ్చు అలాగే నెక్స్ట్ కలర్ ఏంటో చూద్దాం నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ లో వచ్చిందండి ఇంకా బ్లాక్ కలర్ అంటేనే మనకి పార్టీ వేర్ ఇది మనం నైట్ టైం లో కానీ నార్మల్ గా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా కలర్ఫుల్ గా వచ్చింది అన్నిటి మీద కూడా ఫ్లవర్స్ అన్ని కూడా సేమ్ కలర్ వచ్చాయండి డిజైన్ మాత్రం సేమ్ వచ్చింది మిడిల్ లో అంతా కూడా బూట అలాగే బోర్డర్స్ సేమ్ వచ్చాయి చూడండి చాలా అంటే చాలా కలర్ఫుల్ గా ఉంది మనం సింపుల్ గా కుట్టిలాగా స్టిచ్ చేసుకున్నా కూడా మనకి రెగ్యులర్ పార్టీ వేర్ లాగా కూడా యూస్ చేయొచ్చు అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ లో యూస్ చేయొచ్చు అది కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా రెడ్ కలర్ లో యూస్ చేస్తే కాంట్రాస్ట్ కలర్ లో చాలా బాగుంటుంది అలాగే ఇలా థ్రెడ్ వర్క్ లో కూడా బ్రిక్ రెడ్ కలర్ లో అవైలబుల్ గా ఉంది ఇలా కూడా మనము యూస్ చేయొచ్చు అలాగే ఈ ఫ్లవర్స్ లో yellow కలర్ ఉంది కాబట్టి మనం మల్టీ కలర్ గా ఏది యూస్ చేసినా కూడా ఇందులో ఏ కలర్ ఈ ఫ్లవర్స్ కి మ్యాచ్ అయ్యేలాగా ఏది యూస్ చేసినా కూడా చాలా బాగుంటుంది చూడండి ఇందులో మనకి yellow కలర్ వచ్చింది కదా బ్లౌజ్ కూడా yellow కలర్ యూస్ చేస్తే చాలా బాగుంటుంది అలాగే నెక్స్ట్ కలర్ ఏంటో చూద్దాం అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ లో వచ్చిందండి అన్ని కూడా బ్రైట్ కలర్స్ లో వచ్చాయి ఇది కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు మనకి ఇంకా సంక్రాంతి అంటే కలర్ఫుల్ గా ఉంటుంది కాబట్టి ఇలా కలర్ఫుల్ గా ఉండేలాగా నేను డిజైన్ చేపించాను చూడండి అన్ని కూడా చాలా బ్రైట్ కలర్స్ చాలా అంటే చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి ఫ్లవర్స్ మాత్రం ఇలా రావడం వల్ల చాలా స్పెషల్ గా ఉంది రెగ్యులర్ ఫ్లోరల్ డిజైన్ కాకుండా ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తే బాగుంటుంది అనిపించింది ఈ ఫ్లవర్స్ కూడా రోజెస్ ఇంకా చామంతులు బంతులు ఎలా ఉంటాయో అలా వచ్చాయండి అంతా కూడా 3D ఎఫెక్ట్ లో వచ్చింది చాలా అంటే చాలా కలర్ఫుల్ గా ఉందండి చూడండి బోర్డర్స్ మాత్రం సేమ్ అన్నిటికీ కూడా ఒకేలాగా వచ్చాయి ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇలా వస్తుంది అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ లో వేసుకుంటే చాలా బాగుంటుంది మళ్ళీ కాంట్రాస్ట్ కలర్ లో ఇలా బ్లౌజ్ వేసుకుంటే చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఇంకా ఈ బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే అన్నిటికీ కూడా మ్యాచ్ అయిపోతుందండి అన్నిటికీ మనకి కామన్ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ ఉంది కాబట్టి అన్నిటికీ కూడా బాటిల్ గ్రీన్ కలర్ అనేది పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోతుంది అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్న సారీనే అండి yellow కలర్ లో వచ్చింది ఇంకా yellow అంటేనే ట్రెడిషనల్ ఇంకా ఫెస్టివల్స్ అంటే మనం పూజలు అంటే ఇంకా yellow కలర్ లో వేసుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాం అన్ని కూడా రెడ్ గ్రీన్ yellow అనేవి మనకి రెగ్యులర్ గా పూజలకి గానీ ఫెస్టివల్స్ కి గానీ వేసుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాం చాలా కలర్ఫుల్ గా కూడా ఉంటాయి వేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంకా క్వాలిటీ మాత్రం ఫస్ట్ క్వాలిటీలోనే ఉంటుందండి ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే మాత్రం మీకు డౌట్ అవసరం లేదు ఫ్యాబ్రిక్ వచ్చేసి లైట్ వెయిట్ జార్జెట్ లో డిజిటల్ ప్రింట్ వచ్చింది దానిపైన మనకి సీక్వెన్స్ అలాగే జెరీ వర్క్ తో వచ్చింది ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇలా వస్తుందండి మనకి నార్మల్ గా ప్రింటే కాకుండా స్పెషల్ గా ఉండేలాగా నేను డిజైన్ చేపించాను మనకి ప్రింట్ అలాగే ఇంకా పార్టీ వేర్ మిక్స్ అయ్యేలాగా ఇలా నేను డిజైన్ చేపించాను అలాగే ఇంకా పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ కూడా మ్యాచ్ అయ్యేలాగా అంటే అందరికీ ఒకే ఫ్యాబ్రిక్ తీసుకుంటే అందరికీ మనకి స్టిచ్చింగ్ చేసుకునేలాగా కూడా నేను డిజైన్ చేపించాను ఇవన్నీ మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కి వాట్సాప్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అనేవి మీకు మిస్ అవ్వకుండా వస్తాయి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ